భారత్ బంద్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యాపార చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా పెదబయలు మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు వామపక్ష నేతలు. గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కార్మిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు నష్టం కలిగించే మూడు వ్యాపార చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. కార్మికులకు నష్టం కలిగించి యజమానులకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. నిత్యం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ మోటార్ ఆటో యజమానులకు సామాన్య ప్రజలపై భారాలు వేస్తున్నాయన్నారు. నిత్యం ప్రజలపై భారాలు మోపుతూ దేశంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు మోడీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నేడు ఉన్న ఉద్యోగాలు పీకి పారేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలు విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ సంస్థలు అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. నా పేరు బొండా సన్నబాబు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం మొత్తం దేశాన్ని అమ్మేయాలని చెప్పి ఒక గుడిలో ప్రయత్నం చేస్తుంది. వ్యవసాయ నల్ల చట్టాలను ఈరోజు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ విధానాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక ఆలోచన. పేరు జుంబు దేవరాజు, సిపిఐ మండల కార్యదర్శి. ఈరోజు ఈ బంద్ ఒక చారిత్రక మైనటువంటి బంధు. దేశవ్యాప్తంగా సుమారు 500 సంఘాలు అలాగే 19 పార్టీలు ఆధ్వర్యంలో ఈరోజు ఈ బంధు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు అవుతుంది అయినప్పటికీ కూడా మరి ఎన్నికల ముందు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో హామీలు గుప్పించారు. అది ఈరోజు కూడా ఏ ఒక్కటి జరగలేదు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే మరి గతంలో విదేశీయులు ఉన్నటువంటి బ్లాక్ మనీ తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. అలాగే మరి సంవత్సరానికి నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కోట్ల మందికి ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాం.